విటికా షేరు భీమవరంకి చెందిన మన తెలుగు అమ్మాయి. మధ్యతరగతి ఫ్యామిలీలో పుట్టి లైఫ్లో ఎదగాలని, సక్సెస్ అవ్వాలనే ఉద్దేశంతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే కొన్ని మూవీస్లో హీరోయిన్గా, సపోర్టింగ్ క్యారెక్టర్గా యాక్ట్ చేసినప్పటికీ తనకి వెండి తెర సక్సెస్ ఇవ్వలేదు. కానీ బిగ్ బాస్లో పార్టిసిపేట్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేసింది. డిఫరెంట్ కంటెంట్ని ఎంచుకొని యూట్యూబ్ ఛానల్లో రన్ చేస్తూ ఉంది సక్సెస్ఫుల్గా. యూనిక్ థాట్స్ అండ్ డిఫరెంట్ ఐడియాస్తో తన ఛానల్లోని కంటెంట్ని ఎంచుకుంటుంది. ఇలా విటికా ఎంతో మందికి దగ్గరైంది, ఎంతో మందికి ఆదర్శంగా కూడా ఉందనే చెప్పాలి. ఒకవైపు కెరియర్ని, మరోవైపు ఫ్యామిలీ లైఫ్ని కూడా చక్కగా బ్యాలెన్స్ చేస్తూ ఉంది. అయితే రీసెంట్గానే విటికా తన సోషల్ మీడియా అకౌంట్లో శారీని పర్ఫెక్ట్గా ఎలా కట్టుకొని, యాక్సరీస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఓ వీడియోని షేర్ చేసుకుంది. ఆ వీడియో కింద చాలా మంది నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజానికి ఆ వీడియోలో తప్పైతే ఏం లేదు, కానీ ఈ మధ్య కాలంలో విటికా నిహారికతో ఎక్కువగా ఫ్రెండ్షిప్ చేయడంతో తనకి విడాకులయ్యాయి, ఇక నీవంతే అన్నట్లుగా చాలా మంది కామెంట్స్ చేస్తున్నారు. అవి ఈ వీడియోకి మరీ ఎక్కువగా రావడంతో వితికా షేరు రియాక్ట్ అయింది. ఓ నెటిజన్, నువ్వు ఒక్కదానివే ఉన్నావు డివోర్స్ లిస్ట్ లో అంటూ కామెంట్ చేశాడు. ఆ కామెంట్ కి వితికా, చెప్పు తెగుద్ది, ఫ్రీగా ఉండి చెత్త కామెంట్స్ చేస్తే మామూలుగా ఉండదు అంటూ స్ట్రాంగ్ రిప్లైనివ్వడమే కాదు, డివోర్స్ అనేది అంత ఈజీ కాదు మీరు కామెంట్ చేసినంతగా. విడాకులు తీసుకోవాలంటే ఎంతో కరేజ్, స్ట్రెంగ్త్ కావాలి. ఊరికే విడాకులు విడాకులు అని కామెంట్స్ చేస్తే అయిపోదు. పెళ్లి అనేది ఎంత పెద్ద నిర్ణయమో అంతకన్నా పెద్ద నిర్ణయం విడాకులు. ఎవరు సరదాకి తీసుకోరు. మనుషుల్ని జడ్జ్ చేయడం ఇక ఆపేయండి. మీ జీవితం మీరు చూసుకోండి. మనుషుల్ని ఏం తెలియకుండా జడ్జ్ చేయడానికి వచ్చేస్తారు, పని పాట లేకుండా అంటూ ఓ రేంజ్లో రిప్లైనిచ్చింది. వితిక ఇలా రిప్లై ఇవ్వగానే చాలామంది హ్యాట్స్ ఆఫ్, ఇలాగే స్ట్రాంగ్గా రిప్లై ఇస్తే ఇంకొకసారి ఇలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయకుండా ఉంటారు అంటూ తనకి సపోర్ట్గా నిలిచారు. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.